నమస్కారం వెల్కమ్ టు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కార్నర్ వెల్కమ్ టు ద ఎడిటోరియల్ అనాలిసిస్ ఆన్ థర్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు మనము డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్స్ నెంబర్ వన్ మోర్ అండ్ బెటర్ టెస్టింగ్ హిందూ లోది అండ్ ఆఫ్టర్ ద ఒలింపిక్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఒకటి గమనించాల్సి ఉంది మీరు సో ఎడిటోరియల్స్ అనగానే కొన్ని కొన్ని సార్లు నాకు న్యూస్ పేపర్ అందుబాటులో లేనప్పుడు నేను ఒకవేళ ఎడిటోరియల్స్ ముందే చేయాల్సి వచ్చినప్పుడు సో నేను ముందు రోజు ఉన్న ఎటోరియల్స్ని కూడా కొన్ని కొన్ని పిక్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎడిటోరియల్స్ అన్నంత మాత్రాన మీరు ఆ రోజువే అని మీరు దయచేసి అనుకోకండి సో ఏవైతే ముందు రోజు ఒక రెండో మూడో ఎక్కువ ఉన్నప్పుడు సో ఒక రెండు మాత్రం ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలినవి వేరే వేరే రోజుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను ఇక మోర్ అండ్ బెటర్ కేస్టింగ్ విషయానికి వద్దాం సో ఆన్ వైరల్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ అండ్ స్టేట్ రెస్పాన్సెస్ ఇది ద హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది ఇదేంటంటే సిన్స్ ద జికా అవుట్ బ్రేక్ బిగాన్ ఆన్ జూన్ ట్వంటీ ఇక్కడ అవుట్లైన్ చెప్తాను ఫస్ట్ అవుట్లైన్ ఏంటంటే రీసెంట్గా కొన్ని కొన్ని స్టేట్స్లో కొన్ని కొన్ని కొత్త వైరస్లు పుట్టుకొని వస్తున్నాయి సో ఆ కొట్టుకొత్త కొత్త కొత్త వైరస్లు పుట్టుకొని రావడం వల్ల ఆ స్టేట్స్ అన్నవి సరిగా రెస్పాండ్ కాలేకపోతున్నాయి ఎందుకంటే కొత్త వైరస్లు వాటికి మెడికేషన్ ఎలా ఉంటుందో తెలియదు వాటికి అసలు ఎలా మనము రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు సో వీళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది సో ఇలాంటి విషయాల్లో అసలు ఆ వైరస్ ఏంటి అనే విషయం మీద ఒక స్ట్రాంగ్ అండ్ ప్రిసైజ్ టెస్టింగ్ మెకానిజం ఇండియాలో ఉండాలి అని చెప్పడమే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఓకే సో ఆన్ వైరల్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ అండ్ స్టేట్ రెస్పాన్సెస్ అయితే ఈ యొక్క డిసీజ్ అవుట్ బ్రేక్స్ మీద స్టేట్ రెస్పాన్సెస్ ఎలా ఉంది సో మోర్ అండ్ బెటర్ టెస్టింగ్ కావాల్సి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు ఇక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నేను నోట్ చేశాను సిన్స్ ద జికా అవుట్ బ్రేక్ బిగాన్ ఆన్ జూన్ ట్వంటీ వెన్ ద ఫస్ట్ కేజ్ వాజ్ రిపోర్టెడ్ ఫ్రమ్ పూణే సో కన్ఫర్మ్డ్ కేసెస్ హ్యావ్ బీన్ స్లోలీ బట్ స్టడీలీ రైజింగ్ జికా అవుట్బ్రేక్ అన్నది జూన్ ఇరవైనా పూణేలో రిపోర్ట్ ఫస్ట్ ఫస్ట్ కేసు వచ్చిన వెంటనే ఇంకా కన్ఫర్మ్డ్ కేసు ఏవైతే ఉంటాయో అవి స్లోగా స్టడీగా పెరుగుతూనే వచ్చాయి అండ్ దో రేర్ పీపుల్ విత్ జికా వైరస్ ఇన్ఫెక్షన్ రన్ ఎ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఇదొక న్యూరోలాజికల్ డిసార్డర్ అంటే మనకు మైండ్కి సంబంధించింది అనమాట విచ్ ద ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ ద అటాక్స్ పార్ట్ ఆఫ్ ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ సో మన మైండ్లో ఉన్న పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనే ఒక భాగాన్ని అది అటాక్ చేస్తుంది అనమాట ఈ యొక్క వైరస్ సో బట్ ఏ మోర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఈజ్ సీన్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ రన్ ఏ రిస్క్ ఆఫ్ గివింగ్ బర్త్ టు బేబీస్ విత్ ఏ స్మాలర్ దాన్ యావరేజ్ హెడ్ సైజ్ కాల్డ్ మైక్రోసెఫాలీ అండ్ అదర్ న్యూలో న్యూరోలాజికల్ ఇంపేర్మెంట్స్ సో ఎక్కువగా ఇది ఎవరైతే గర్భవతులు ఉన్నారో వారికి వింగా విపరీతంగా వారిని అఫెక్ట్ చేస్తుందన్నమాట అంటే ఎవరైతే అంటే ఇక కొద్ది రోజుల్లో మేము బేబీని బర్త్ మీ బేబీని బయటకు తీసుకొని వస్తాము అంటే ఎయిత్ మంత్ కానీ సెవెంత్ మంత్ కానీ అలాంటి కేటగిరీలో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా చాలా రిస్క్లో ఉన్నట్లు లెక్క అండ్ వాళ్ళకు పుట్టే బేబీస్ ఒకవేళ ఆ ప్రెగ్ ప్రెగ్నెంట్ ఉమెన్కు ఈ యొక్క వైరస్ అనేది అది సోకితే వాళ్ళకొతే పుట్టి పోయి బేబీస్ యావరేజ్ హెడ్ సైజ్ ఏదైతే ఉంటుందో బేబీకి పుట్టిన బేబీకి దానికన్నా కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో దాని మైక్రో సెఫాలి అని కూడా అనమాట అలాంటివి కూడా కొన్ని కొన్ని మైండ్కి సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు ఇది జికా వైరస్కి సంబంధించి దేర్ వాజ్ ఆల్సో సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బర్త్ అంటే పెట్టు పుట్టవలసిన తేదీ కన్నా కూడా ముందే పుట్టేదాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అంటారు అండ్ లో బర్త్ వెయిట్ పుట్టినా కూడా వరకు వెయిట్ మామూలుగా త్రీ టు ఫోర్ అలా ఉంటుంది కదా సో అంటే వన్ పాయింట్ ఎయిట్ కానీ వన్ పాయింట్ సిక్స్ కానీ అలా లో వెయిట్ కూడా మనకు ఉంటుంది ద స్మాల్ ఫర్ ద గెస్టేషనల్ ఏజ్ సో గెస్టేషనల్ గెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటంటే మనకు ఈ ఒక అమ్మాయి ఆ ప్రెగ్నెంట్గా కన్ఫర్మ్ అయిన వెంటనే అక్కడి నుంచి బేబీని డెలివరీ చేసేంత వరకు సో ఆ పీరియడ్ని ని స్టేషనల్ పీరియడ్ అని పిలుస్తారు సో కేరళ కూడా ఈ విషయంలో లేటెస్ట్ అవుట్ బ్రేక్ నిఫా వైరస్ సో ఇంత ఇప్పుడు నేను పూణే గురించి చెప్పాను పూణే ఇది ఇది చికా వైరస్ గురించి మనము ఇక్కడ మాట్లాడుకున్నాం అంటే జికా వైరస్ పూర్తిగా న్యూరోలాజికల్ ఇంపేర్మెంట్స్ మీద ఇది మాట్లాడుతుంది ఇప్పుడు కేరళ గురించి ఇక్కడ వాళ్ళు కోట్ చేశారు నిఫా వైరస్ యాజ్ అండ్ యాజ్ అ గుజరాత్ లాంటి ఇట్ ఇన్ ద హార్డ్ వే ఇన్ ద ఆన్ గోయింగ్ చందీపుర వైస్ వైరస్ బ్రేక్ అండ్ అక్యులేట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్ కేసెస్ సో కేరళ విషయానికి వస్తే నిఫా వైరస్ కానీ తర్వాత గుజరాత్ చందీపూర వైరస్ బ్రేక్ కానీ అండ్ కేరళలో రీసెంట్గా అక్యూట్ ఎన్సిఫాలిటీస్ సిండ్రోమ్ కానీ ఇట్ ఈస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ అండ్ నెసరీ దట్ స్టేట్స్ డెవలప్ ద కెపాసిటీ టు కండక్ట్ హై క్వాలిటీ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరస్ దట్ కాజ్ ఫ్రీక్వెంట్ అండ్ డెడ్లీ అవుట్ బ్రేక్స్ అయితే స్టేట్లు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది ఏ విషయాల్లో క్వాలిటీ టెస్టింగ్ అంటే వాళ్ళు ఒక టెస్టింగ్ మెకానిజంని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆ టెస్టింగ్ మెకానిజం ఎలా ఉంది ఎలా ఉండాలి అంటే అట్లీస్ట్లో అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ అయినా సరే వాళ్ళు ఇది మనము ఈ యొక్క మనము ఈ యొక్క వైరస్కు ఈ యొక్క వాళ్ళు బిహేవ్ చేసే ఈ పద్ధతికి ఈ మెడికేషన్ ఇస్తే ఇది సాల్వ్ అవ్వచ్చు అవ్వచ్చు అనే స్థాయికి వాళ్ళు రీచ్ అయినా కూడా మనం కొంత సక్సీడ్ అయినట్లే అండ్ సక్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరసెస్ వైరస్లు కూడా చాలా సీక్వెన్స్గా చాలా రెగ్యులర్గా వస్తున్నాయి సో ఏవైతే ఒకసారి వచ్చి అగైన్ ఇంకోసారి అదే వైరస్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ దాన్ని మరొకసారి రాకుండా వాళ్ళు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది వరకు ఉంది ఎందుకంటే ఒకసారి వైరస్ వచ్చింది మరీ వైరస్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒకరి నుంచి మరొకరికి అది విపరీతంగా అది ఫ్లో అవుతోంది సో దా ఫ్లోని కట్టడి చేయకపోతే వందలాది మంది మృత్యువాద పడే అవకాశం ఉంది సో ఇది మనకు మా మోర్ అన్బెటెడ్ టెస్టింగ్ అండ్ ఫ్రమ్ ద టైమ్ దట్ ఫస్ట్ సస్పెక్టెడ్ కేసు ఈజ్ అబ్జర్వ్డ్ ద డిడక్షన్ ఇన్ ద లీడ్ టైమ్ టు టెస్ట్ రిజల్ట్స్ ఈజ్ ద కీ టు ఇన్స్టిట్యూటింగ్ టైమ్లీ పబ్లిక్ హెల్త్ రెస్పాన్సెస్ దట్ కెన్ లిమిట్ ద వైరస్ స్ప్రెడ్ అండ్ స్టాప్ అండ్ అవుట్ బ్రేక్ సో ఇక్కడైతే మనకు మొదటగా అనుమానించిన దగ్గ కేసు అయితే మనం అబ్జర్వ్ చేసాము దట్ డిడక్షన్

ఆ వైరస్ని పూర్తిగా టెస్ట్ చేసి దాని గురించి ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ వైరస్ స్ప్రెడ్ అన్నది ఆపే అవకాశం చాలా వరకు ఉంటుంది అంటే ఆ వ్యక్తి బయట వెళ్ళి మరొకరితో కలవడానికంటే ముందే మనం దాన్ని ఆపగలిగితే దీని యొక్క అవుట్ ని మనం ఆపచ్చు సో ద కోవిడ్ నైన్టీన్ పాండమిక్ డెమోన్స్ట్రేటెడ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ టెస్టింగ్ అండ్ సీక్వెన్సింగ్ అండ్ దిస్ షుడ్ బి రెప్లికేటెడ్ ఫర్ ఎవ్రీ ప్యాథోజన్ దట్ కాజెస్ డెడ్లీ అవుట్ బ్రేక్స్ సో కోవిడ్ నైన్టీన్ విషయంలో మనం ఎట్లాంటి టెస్టింగ్ కానీ ఎట్లాంటి సీక్వెన్సింగ్ కానీ మెయింటైన్ చేసామో ఇది ప్రతి ఒక్క ప్యాథోజన్ ఈ ప్రతి ఒక్క వైరస్ విషయంలో కూడా మనము అవలంబించాల్సి ఉంటుంది ఓకే ఇది మోర్ అండ్ బెటర్ టెస్టింగ్ సంబంధించిన ఎడిటోరియల్ ఇక నెక్స్ట్ ఆఫ్టర్ ద ఒలింపిక్స్ ఇండియాలో ఒలింపిక్స్ గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు ఎందుకంటే ఇండియా నేను ఇండియన్ పర్ఫార్మెన్స్ అలానే ఉంటుంది సో చాలామంది అనుకుంటుంటారు ఇండియా ఒలింపిక్స్లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు బట్ దానికి రీజన్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ చూస్తే యాజ్ ద కంటెన్స్ట్ కమ్ డౌన్ ఇన్ ప్యారిస్ ఇండియన్ స్పోర్ట్ నీడ్స్ టు గో ఇన్ టు ఏ హడిల్ అంటే మనం ఇక్కడ ఒలింపిక్స్లో ఇండియా సరిగా పర్ఫామ్ చేయట్లేదు అంటే కేవలం ఆటగాళ్ళని మాత్రమే అంటే కుదరదు ఆటగాళ్ల వెనుక ఇంకా చాలా రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలని సరి చేస్తేనే ఆటగాళ్ళు ముందుకెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఉంది సో ఆ స్టోరీ ఒక ఫిలిం స్టోరీ ఉందండి సో ఆ ఫిలిం స్టోరీ మనకు ఒక పిక్చర్ మనకు స్క్రీన్ మీద ఆ పిక్చర్ సరిగా కనపడట్లేదు సరిగా మనకు చూడ్డానికి బాగాలేదు అంటే దాని వెనక ఉన్న డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఆ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి అంతే తప్ప కనపడుతున్న హీరో కానీ హీరోయిన్ కానీ అండ్ మిగిలిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళని మనం పెద్దగా అనలేం సో బట్ మెయిన్గా స్టోరీ ఉండాలి సో ఇలా ఒక ఫిలిం సంబంధించి ఏదైతే మనకు ఉంటుందో ఇన్ ద సేమ్ వే ఒలింపిక్స్ సంబంధించి కూడా అక్కడున్న క్రీడాకారులు సరిగా పర్ఫామ్ చేయట్లేదు అంటే వాళ్లకు తగిన వసతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు అడిగిన విషయాల్లో వాళ్లకు కరెక్ట్గా సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు అదే ఈ యొక్క ఆర్టికల్ సో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ నీడ్ టు పుల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరు ఈ యొక్క ఫెడరేషన్స్ కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ నీడ్ టు పుల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇది చాలా చాలా ముఖ్యమండి ఒకే డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తికి అదే నెక్స్ట్ ఒక ఫెడరేషన్కి సంబంధించిన వ్యక్తికి గొడవలు అనుకోండి వాళ్ళిద్దరూ కలిసి పనిచేయరు ఖచ్చితంగా పనిచేయరు ఎందుకంటే వాళ్లకు వాళ్ళకు వ్యక్తిగత వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ముఖ్యం ఈ ఒలింపిక్స్లో భారతదేశం గోల్డ్ మెడలు ఇదంతా వాళ్ళకు నాన్ సెన్స్ అనమాట సో అలాంటి ఆలోచన తీరు ఉన్నప్పుడు ఇండియా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి అనే ఆలోచన మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం సో అది ఇంపాసిబుల్ థింగ్ ఎప్పుడైతే ఈ ఆర్టికల్ చెప్పినట్టుగా ఫెడరేషన్స్ కానీ అండ్ ఫెడరేషన్స్ ప్రతి స్టేట్కు ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి స్టేట్కు ఉంటుంది సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ సో వీళ్ళందరూ కలిసి అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది అండ్ ఫినిషింగ్ విత్ ద సిక్స్ మెడల్స్ ఇండియా కుడెంట్ ఇంప్రూవ్ ఆన్ ఇట్స్ లాస్ట్ ఒలింపిక్ మెడల్ హాల్ ఆఫ్ సెవెన్ అయితే ఇంతకు ముందు ఒలింపిక్స్లో ఇండియాకు సెవెన్ వచ్చాయి మెడల్స్ బట్ ఇప్పుడు సిక్సే వచ్చాయి అనమాట అయితే ఇండియా నలభై ఎనిమిది నుంచి డెబ్బై స్థానానికి కిందికి పడిపోయింది దానికి మెయిన్ కారణం ఏంటంటే గోల్డ్ మెడల్ ఒక్కటి కూడా లేకపోవడమే ఇంతకు ముందు గోల్డ్ మెడల్ ఒకటి ఉండింది ఇప్పుడు అది కూడా లేకపోవడం అన్నది ఇండియా దాదాపు పది స్థానాలు మెరుగుపరుచుకునే అవకాశాన్ని కోల్పోయింది అనమాట సో ఒక్క గోల్డ్ మెడల్ కనుక ఈ యొక్క సిక్స్ లోనే ఒక్కటి కనుక గోల్డ్ మెడల్ కనుక పడుంటే ఇండియా ప్లేస్ అన్నది దాదాపు ఆర్ థర్టీ ఫైవ్ వరకు వచ్చేదనమాట అది ఇక్కడ ఫస్ట్ న్యూ ఫస్ట్ స్లైడ్

అలాగే పెట్టుకొని వీటితో మెడల్స్ సాధిస్తూనే ఇండియా స్విమ్మింగ్ విషయంలో కానీ అథ్లెటిక్స్ విషయంలో కానీ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రజెంట్ ఒలింపిక్స్ అనగానే భారతదేశానికి ఉన్న పెద్ద బలం ఏంటి అంటే బ్యాడ్మింటన్ వెయిట్ లిఫ్టింగ్ రెస్లింగ్ అండ్ బాక్సింగ్ ఇవన్నీ చాలా పెద్ద బలాలు అస్త్రాలు ఆయుధాలు వీటిని చేతులు పట్టుకొని వీటితో మెడల్ సాధిస్తూనే అంటే అది గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు అండ్ ఇక్కడ వీళ్ళు ఒక రైడర్ మర్చిపోయారు ది జావెలిన్ త్రో నీరజ్ చోప్రా సో ఆయనది కూడా రాయల్సీ ఉంది అండ్ షూటింగ్ రాయడం మర్చిపోయారు సో షూటింగ్ మను బాకర్ సో ఇవన్నీ ఇండియాకు పెద్ద అస్త్రాలు సో వీటిలో మెడల్స్ ఖచ్చితంగా సాధించాలి గోల్డ్ కానీ సిల్వర్ కానీ అండ్ మనకు బ్రాంజ్ కానీ వీటితో సాధిస్తూనే ఇండియా స్విమ్మింగ్ కానీ అథ్లెటిక్స్ ఇప్పటిదాకా ఇండియా అసలు పార్టిసిపేట్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు ఈ అథారిటీస్ స్విమ్మింగ్లో కానీ అథ్లెటిక్స్ కానీ చాలామంది అసలు గొప్ప గొప్ప స్విమ్మర్స్ ఉన్నారు ఇండియాలో అండ్ వాళ్ళని ఎందుకు రంగంలో దిక్కి దించట్లేదనేదే పెద్ద ఆలోచన స్విమ్మింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముందు వీటిలో మనము ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి స్ట్రాంగ్ అవుతూనే మనం వాటిలో పార్టిసిపేట్ చేయాలి సో ది ద రియల్ బ్రైట్ స్పాట్ హ్యాస్ బీన్ ద మెన్స్ హాకీ టీమ్ మెన్స్ హాకీ టీమ్ చాలా చాలా వండర్ఫుల్గా పర్ఫామ్ చేసింది అండ్ ఆస్ట్రేలియాని ఓడించడం కానీ యూకేని ఓడించడం కానీ చాలా అద్భుతంగా ఆడింది మెన్స్ హాకీ టీం మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఒలింపిక్ బ్రాంజ్ మెడల్స్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ బ్రాంజ్ మెడలే కదా అని దయచేసి తీసి మనకు మన వీలు లేదు బ్రాంజ్ మెడల్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు సో ఆస్ట్రేలియా హాకీ టీం అనేది అసలు చాలా చాలా స్ట్రాంగెస్ట్ టీంలో అదొకటి అలాంటి అలాంటి టీంని చాలా అలవోకగా ఇండియన్ హాకీ టీం ఓడిచ్చేసింది మొన్న రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినది ఒక మనకు సెమీఫైనల్లో జర్మనీతో ఓడిపోయింది సో అది కనుక ఉంటే అసలు హాకీ టీం లెవెల్ వేరే ఉండేది బట్ అన్ఫార్చునేట్లీ బ్రాంజ్ మెడల్తో సెలబెట్టుకోవాల్సి వచ్చింది బట్ నాట్ అండ్ అన్ఫార్చునేట్ సో ఇట్ ఈస్ ఆల్సో ఫార్చునేట్ చాలా చాలా ఎక్సెప్షనల్గా ఆడారు అండ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ లీడింగ్ ద టీమ్ బోత్ అట్ ద టోక్యో అండ్ ప్యారిస్ హ్యాడే రిలేబుల్ కోర్ గ్రూప్ సో చాలా వాళ్ళకు ఒక మంచి గ్రూప్ అన్నది ఉంది అండ్ మనకు ఒక వ్యక్తి కూడా రీసెంట్ రిటైర్ అవ్వడం జరిగింది గోల్కీపర్ శ్రీజేష్ ఓకే సో ప్యారిస్ రివ్యూ మీటింగ్ ఫర్ ఇండియన్ స్పోర్ట్స్ స్టేక్ హోల్డర్స్ దేర్ నీడ్స్ టు బీ ఏ వైట్ బోర్డ్ విత్ ఏ మెసేజ్ విట్ ఇన్ బోల్డ్ ఐడెంటిఫై ద ఛాంపియన్స్ వైస్లీ ఆనెస్ట్లీ అండ్ లిసన్ టు దెమ్ సో మనం నిజాయితీగా నీతి నిజాయితీగా మనం ఎవరైతే ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అది వినాల్సి ఉంటుంది అంటే దీది కొంత నెగిటివ్ వర్డ్ కావచ్చు సో వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినడానికి మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి స్విమ్మింగ్ అంటే చాలా చాలా ఇష్టం అయితే ఆ వ్యక్తి ఏమంటాడు అంటే స్విమ్మింగ్ పరంగా నాకు ఏ అనే వ్యక్తి నాకు కోచ్గా ఉంటే నేను ఇంకా బాగా స్విమ్ చేయగలను అన్నాడు అనుకోండి ఖచ్చితంగా ఆ ఏ అనే వ్యక్తినే ఇతనికి కోచ్గా వీళ్ళు నియమించాల్సి ఉంటుంది అలా కాకుండా మేము చెప్పిన వ్యక్తే నీకు కోచ్గా ఉంటాడు అంటే ఈ కొత్త వ్యక్తికి వెనకు సరిగా కోఆర్డినేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా ఉన్నా కూడా అది ఇంకా సమయం పట్టచ్చు సో ఇలాంటి సమస్యలు ఉంటాయి సో వాళ్ళు అడిగిన విషయాల్లో కొంత కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు కనుక అరేంజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియాలో ఇండియా ఒలింపిక్స్ మెడల్స్లో ఇంకా ముందుకెళ్ళి చాలా ముందుకెళ్ళి మంచి మంచి మెడల్స్ సాధిస్తున్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ వీళ్ళు చెప్పిన విధంగా కొన్ని కొంతమంది ఫెడరేషన్స్ కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ అండ్ మిగిలిన గవర్నమెంట్ కానీ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కానీ సో వీళ్ళందరూ కూడా ఒకే డైరెక్షన్లో అడుగు ముందుకు అడుగు అయితే ముందుకు పడాలి బట్ అది కూడా ఒకే డైరెక్షన్లో పడాలి ఆ డైరెక్షన్ ఏది సో ఒలింపిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్స్ మనం ఎక్కువగా సాధించాలి అండ్ బిలో ట్వంటీ మనము ప్లేస్ సాధించాలి అట్లీస్ట్ నెక్స్ట్ ఒలింపిక్స్ నుంచి అయినా సరే సో ఇది ఆఫ్టర్ ద ఒలింపిక్స్ ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లోని ఆర్టికల్ ఇది సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు థ్యాంక్ యూ జై హింద్